సినిమా చేశారు కొదండ రెడ్డి గారు అని బయట అనుకో నట్టలేదు. సో ఆల్ టైమ్ శోభన్ బాబు లాగా మాకు ఆల్ టైమ్ ఫేవరెట్ డైరెక్టర్ మీరు జూనియర్ శోభన్ బాబు మీ ఇద్దరు మంచి ఫీచర్స్ ఉన్నాయి దగ్గర కొంచెం మన ఇద్దరు కొద్దిగా పోలింగ్లో ఉన్నాయా అనేవాడు ఎలా ఉంటాయి శోభన్ బాబు అవసరం అంటే ఏదైనా హెల్ప్ చేస్తారు కానీ ఎవరికి అపకారి ఒకపారి ఎక్కువ మంది చెప్తుంటారు సౌత్లో రిచెస్ట్ సినిమా హీరో ఉన్నారు అంటే ద వన్ అండ్ ఓన్లీ శోభన్ బాబు గారు అంటారు. అంటే వచ్చిన ప్రతి రూపాయి ల్యాండ్ ఇన్వెస్ట్ ఆటోమేటిక్గా డీజల్ దేవత కూడా వర్క్ చేశారు డీజల్ దేవత ఆస్ట్రేలియా స్టే సార్ ఫైనల్గా ముగించే ముందు సార్ ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోలని స్టార్ రేంజ్ తీసుకొచ్చిన డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ వాళ్ళ కొడుకుని స్టార్ రేంజ్ తీసుకురాలేకపోయారు అంటే ఏం చెప్పగలరు మీరు? చూసుకుంటే దాసనారాయణ అంటే మా పిల్లల్ని ప్రమోట్ చేసుకునే టైంకి ఏదో మొత్తానికి వీక్నెస్ ఉంది సంథింగ్ ఇండస్ట్రీ వీక్నెస్ మా వీక్నెస్ ఇండస్ట్రీ వీక్నెస్ ఏముండదు ఎప్పుడు ఉండదు మా వీక్నెస్ అంతే తప్ప ఇండస్ట్రీ ఇప్పుడు కళకళలాడుతూ ఉంటుంది అది ఉండాలి 10 మంది బతకాలి దీన్ని అంతేగాని దీన్ని ఎప్పుడు తప్పు పట్టకూడదు. బట్ మనం ఎంత సంపాదించినప్పుడు కూడా సినిమాలలో ఒక టాప్ పొజిషన్ ఉన్నప్పుడు కూడా మన పిల్లలు పైకి రాలేకపోతే బాధ ఎప్పుడు ఉంటుంది వేస్తుంది మిమ్మల్ని వైభవ్ గారిని ఒక టాప్ హీరో చూడలేకపోయాను ఇండస్ట్రీలో అట్లా ఎప్పుడు నేను ఫీల్ అవ్వనండి ఎప్పుడన్నా అనిపిస్తుంది తప్ప అదే మనసులో పెట్టుకుని అట్లా ఏమి ఉండదు. ఏ తమిళ్లో బాగా చేస్తున్నాడు మంచి యాక్టర్ ఇక్కడ ఉంటే బాగుండేది మన ఇండస్ట్రీ కాదనుకోని తమిళ్కి ఎందుకు వెళ్ళారు వైభవ్ గారు ఏమైనా పాలిటిక్స్ ఉన్నాయా అనే మాటకి ఏం చెప్పగలరు మీరు? ఏముండదు పాలిటిక్స్ ఏముండదు అండి సక్సెస్ అయితే పాలిటిక్స్ ఏముండదు సక్సెస్ కావాలంటే అక్కడ సక్సెస్ అయ్యాడు అక్కడ సినిమాలు ఉన్నాయి అంతే. ఇక్కడ నేను 2 సినిమాలు చేశాను పెద్ద సక్సెస్ కాలేదు నేను ప్రమోట్ చేయలేకపోయాను. సార్ ఈ రోజుల్లో డైరెక్టర్ అంటే కెప్టెన్ ఆఫ్ ద షిప్ అంటారు ఈ రోజుల్లో డైరెక్షన్ ఉన్న వాళ్ళకి ఆ క్వాలిటీస్ ఉన్నాయి ఎందుకు ఎప్పుడైనా ఈ రోజు చెప్పిందే వింటారు ఆర్టిస్ట్ చెప్పిందే ఫైనల్ ఈ రోజు చెప్పిందే ఫైనల్ ఈవెన్తో ఆర్టిస్ట్ ఫైనల్ చేయడానికి కూడా హీరోనే ముందు మనకి విజయాలనుకుంటుంది. ఈ రోజుల్లో డైరెక్టర్స్ ఉన్నంత ఆ క్వాలిటీస్ వస్తుంది డైరెక్టర్ అనేది ఇప్పుడు డైరెక్షన్ అంటే అన్నో ఒకటి ఒకరిద్దరు అట్లా ఉన్నారేమో నాకు తెలియదు కానీ మోస్ట్ ఆఫ్ ద డైరెక్టర్స్ వాళ్ళ టాలెంట్ డెఫినెట్గా ఉంటుంది. కానీ ఈ టైంలో ఒక కథ రాసుకున్నారంటే ఆ హీరో కోసం రాసుకుంటారు కథ కోసం హీరో ఉంటారు ఇప్పుడు చూసుకుంటే సినిమాల్లో హీరో కోసం కథ రాసుకున్నట్టు మేము కూడా కొన్ని సినిమాలు హీరో కోసం రాసాం అప్పట్లో హీరో ఇమేజిన్ దృష్టిలో పెట్టుకొని రాసేవాళ్ళం అది కంటిన్యూ అవుతాం ఉంది వాళ్ళ వాళ్ళ ఇమేజెస్ బట్టి వాళ్ళ వాళ్ళ దీన్ని బట్టి రాసుకుంటారు తప్పు లేదు. మనం కథ రాసుకుని దానిలో ఫిట్ కాకపోయినా పెద్ద హీరో తీసుకొచ్చి యాక్ట్ చేపిస్తే కరెక్ట్ కాదు వాళ్ళ ఇమేజ్ కూడా దృష్టిలో పెట్టాలి అది కరెక్ట్ ఎలా పాసిబుల్ అవుతుంది? 8 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు 40 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నారు సక్సెస్ఫుల్గా ఎక్కడ కూడా నాన్ కాంట్రవర్షియల్ కొదండ రామి రెడ్డి గారు బాసిప్స్ ఉండదు కాంట్రవర్సీ ఉండదు ఒక నిబంధన ఏముండదు ఒక వార్త కూడా ఉండదు ఎలా పాసిబుల్ అయింది ఈ సినిమాలు హిట్ తీసి అంతే అంటే పెద్దగా బాసిప్స్లోకి వెళ్ళడం ఇష్టం లేదు ఇష్టం లేదు నాకు అలవాటు నుంచి సో అదే కారణం సో నిజంగా కొదండ రెడ్డి గారు చాలా చాలా హ్యాపీగా ఉంది అండ్ సంతోషం ఎప్పటి నుంచో ఉన్న సంతోషం గురించి మీకు తెలియని విషయం కాదు ఈరోజు సంతోషంలో మీరు ఇంటర్వ్యూ ఇవ్వడం కూడా మాకు చాలా హ్యాపీగా ఉంది. మీకు తెలిసిన మాటల్లో సంతోషం గురించి ఒక 4 మాటలు. చాలా కష్టపడుతున్నాడు సురేష్ ఈ మధ్యకాలంలో ప్రతిరోజు టాలీవుడ్ న్యూస్ అని చెప్పి ఇది
యూట్యూబ్ దీంట్లో ఏమంటారు సెల్లో సెల్లో పెట్టి అసలు ఎక్కడెక్కడే హాలీవుడ్ నుంచి బాలీవుడ్ టాలీవుడ్ టాలీవుడ్ అసలు అన్ని విషయాలు ఎట్లా పాపం ఎంత కష్టపడి సేకరించగలుగుతున్నాడు ఎంత ఓపిక ఉండాలి దీనికి ఎట్లా చాలా కష్టపడుతున్నాడు అనిపిస్తూ ఉంటుంది. ఓకే సో నిజంగా గ్రేట్ థింగ్ ఎప్పుడు ఇట్లాగే ఉండాలని ఇది ఎప్పుడు సక్సెస్గా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.